చీకటి చిరునవ్వుల మధ్య. ఇంతటి ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఉరవకొండ నుంచి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. నాలుగు సంవత్సరాల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడి నుంచి బటన్ నొక్కి ఆ వాగ్దానాన్ని ఈరోజు పూర్తి చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా సంతోషపడతా ఉన్నాను ఈ సందర్భంగా అని తెలియజేస్తా ఉన్నాను. దేశ చరిత్రలో కానివ్వండి, మహిళా చరిత్రలో కానివ్వండి, మహిళా సాధికారతకు ఇంత బాధ్యతగా, ఇంత మమకారం చూపుతూ ఈ 56 నెలల్లో మనము చేసిన ఈ ఒక్క పథకానికి సంబంధించి గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను. ఏకంగా ఈరోజు సొమ్ముతో కూడా కలుపుకుంటే అక్షరాల 25,570 కోట్ల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా చేస్తా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఎక్కడైనా కూడా దేశం బాగుంది, రాష్ట్రం బాగుంది అని ఎవరైనా కూడా మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఎక్కడైనా కూడా మనం గమనించేటివి ఏమిటి అనంటే, ఆ రాష్ట్రంలో ఆ అక్కచెల్లెమ్మలకు సంబంధించి, ఆ అక్కచెల్లెమ్మల పిల్లలకు సంబంధించి, వాళ్ళ పిల్లలకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ పిల్లలకు అందే నాణ్యమైన ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకు అందుతా ఉందా లేదా అన్న ఒక పారామీటర్ను, వారి అక్షరాస్యత పెరుగుదల, వారి ఆదాయంలో వృద్ధి, వారికి లభిస్తా ఉన్న భద్రత రక్షణ, వారికి రాజకీయంగా అధికారంలో దక్కుతా ఉన్న వాట, ఇవన్నీ కూడా లెక్కకేసుకొని మహిళా సాధికారత విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో ఆకచెల్లెమ్మల ముందడుగులో ఉంటే రాష్ట్రం కూడా ముందడుగులో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కూడా అందరూ నమ్ముతారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, గర్వంగా కూడా చెప్తా ఉన్నా, దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా, రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డ మీద గడప గడపలోనూ ఆవిర్భించాలన్న లక్ష్యంతో ఈ 56 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగు కూడా వేసింది అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళా సాధికారతను దన్నుగా దేశంలో మరే ప్రభుత్వం కూడా అమలు చేయని విధంగా రాష్ట్రంలో సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఈరోజు ఈ 56 నెలలుగా తేడా కనిపించే విధంగా దేశంలో ఏ రాష్ట్రంతో అయినా చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, తేడా కనిపించే విధంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటూ ఎక్కడా కూడా వివక్ష అనే దానికి చోటు లేకుండా, లంచాలకు ఎక్కడా కూడా చోటు లేకుండా
ఈరోజు ప్రతి పథకం కూడా మన రాష్ట్రంలో అమలవుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందులో భాగంగానే ఈరోజు అక్షరాల 6,400 కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల రక్క చెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి వారికి ఇచ్చేలా ఈరోజు అడుగు వేస్తా ఉన్నాం. ఈరోజు అడుగుతా ఉన్నా నేను ఈ ఒక్క పథకానికి సంబంధించి అక్షరాల 25,570 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ఒక్క పథకానికి సంబంధించే మనం ఖర్చు చేస్తా ఉన్నాం. అక్షరాల 79 లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇప్పటికే 3 దఫాలల్లో 19,178 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాక 4వ దఫా కింద ఈరోజు ఇచ్చే 6,400 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే అక్షరాల 25,570 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా కూడా పోతా ఉంది. మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది. ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు, ఎక్కడ ఎవరు కూడా వివక్ష చూపకుండా ఈరోజు పరిపాలన సాగుతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 56 నెలల కాలంలోనే అక్షరాల అక్క చెల్లెమ్మలను వాళ్ళను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ 0 వడ్డీ కింద అక్షరాల 4,968 కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్నత ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం నేరుగా అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది. కేవలం అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేదాని కోసం ఈ వైఎస్ఆర్ 0 వడ్డీ, ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఈ 2 కార్యక్రమాలు మాత్రమే తీసుకుంటే అక్షరాల 31,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను. ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేడు విడుదల చేస్తా ఉన్న ఈ 6,400 కోట్ల రూపాయలతో కూడా కలుపుకుంటే మొత్తంగా మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల కాలంలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ము అక్షరాల 2,53,000 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 2,53,000 కోట్ల రూపాయలు ఈ 56 నెలల కాలంలో మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్షకు చోటు ఇవ్వకుండా చేయగలిగాము అని చెప్పి కూడా చెప్పడం కూడా ఇది కూడా ఒక రికార్డే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా రాష్ట్రంలో ఈ 56 నెలల కాలంలోనే కేవలం మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఎక్కడా కూడా ఎవరు ఎవరికి ఇస్తా ఉన్నాము అనేది ఎక్కడా కూడా వ్యత్యాసం ఎక్కడా చూపించడం లేదు. గతంలో మీ అందరికీ గుర్తుంటుంది, ఏ పథకం కావాలన్నా కూడా మొట్టమొదట అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగే ప్రశ్న అందరితో కూడా ఆగిపోయేది కాదు. జన్మభూమి కమిటీల దగ్గర నుంచి మొదలు పెడితే, ఎమ్మెల్యేల దాకా మొదలు పెడితే, చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా కూడా పోయేది ప్రతి ఒక్కరికి లంచాలు. ఈరోజు 2,53,000 కోట్ల రూపాయలు ఎక్కడా కూడా కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, వర్గం చూడడం లేదు, చివరికి మీరు ఏ పార్టీ అని కూడా చూడకుండా వారు మన పార్టీకి ఓటు వేయకపోయినా పర్వాలేదు, అర్హత మాత్రమే ప్రామాణికంగా ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా నేరుగా పోతా ఉంది. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష చూపకుండా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంటింటా కూడా అక్క చెల్లెమ్మల మీద
ఇంత బాధ్యతగా ఇంత మమకారం చూపుతా ఉన్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే అని చెప్తా ఉన్నా. మహిళా పక్షపాత ప్రభుత్వంగా, అక్క చెల్లెమ్మల ప్రభుత్వంగా ఈ 56 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఏం చేశామో అన్న విషయాల మీద కేవలం 4 మాటల్లో మీ అందరికీ కూడా తెలియజేయాలని అనుకుంటా ఉన్నాను. ఈ 56 నెలల పాలనలోనే ఒక్క జగనన్న అమ్మఒడి అనే ఒకే ఒక పథకం ద్వారా అక్షరాల 57 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ వారికి ఇచ్చిన సొమ్ము అక్షరాల 26,067 కోట్ల రూపాయలు ఒక్క వైఎస్ఆర్ అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల కొరకు, ఆ అక్క చెల్లెమ్మల పిల్లల బాగు కొరకు ఖర్చు చేసిన సొమ్ము. ఇదే 56 నెలల్లోనే ఒక వైఎస్ఆర్ ఆసరా ద్వారా 79 లక్షల మంది నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మేలు జరిగిస్తూ, ఆ అక్క చెల్లెమ్మలకు వారిని చేయి పట్టుకుని నడిపిస్తూ, కుదేలైపోయిన ఆ సంఘాలన్నీ కూడా కాపాడేందుకు, గ్రామీణ వ్యవస్థలో వాళ్ళను నిలబెట్టేందుకు అక్షరాల 25,500 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. 79 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు. ఈ 56 నెలల కాలంలోనే ఒక్క వైఎస్ఆర్ చేయూత అన్న ఒకే ఒక పథకం ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 31,23,000 మంది నా అక్క చెల్లెమ్మలకు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని అంటూ నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి, వాళ్ళ ముఖాన చిరునవ్వును చూడాలి అని వాళ్లకు తోడుగా నిలబడుతూ ఒక్క వైఎస్ఆర్ చేయూతాన్న ఈ ఒక్క పథకం ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది మరో 14,129 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒక్క వైఎస్ఆర్ చేయూత అన్న ఒక్క పథకం ద్వారా. ఈ 56 నెలల కాలంలోనే నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండాలి, నా అక్క చెల్లెమ్మల ముఖాన చిరునవ్వు చూడాలి, నా అక్క చెల్లెమ్మలకు కూడా ఉండడానికి ఒక గూడు ఉండాలి అని ఆరాట పడుతూ ఏకంగా 31 లక్షల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా చేస్తున్నది కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ కడతా ఉన్న ఈ ఇల్లు, ఈ కడతా ఉన్న ఇల్లు ఇల్లు పూర్తవుతే 270,000 రూపాయలతో ఇల్లు కడతా ఉన్నాం. ప్రతి అక్క చెల్లెమ్మకు ఇంటి స్థలం ఇచ్చాం. ఇల్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ ఆ స్థలాన్ని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఇంటి విలువ కనీసం 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల దాకా పలుకుతా ఉంది. అంటే ప్రతి అక్క చెల్లెమ్మ చేతుల్లోనూ, ఏకంగా 31 లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లోనూ వాళ్ళకి ఇస్తా ఉన్న ఆస్తి విలువ కనీసం అంటే 2-3 లక్షల కోట్ల రూపాయలు ఒక్క ఇళ్ల నిర్మాణము, ఇంటి స్థలాల వల్ల ఆ అక్క చెల్లెమ్మలకి ఇస్తా ఉన్న విలువ. ఈ 56 నెలల్లోనే అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద ఆ అక్క చెల్లెమ్మలను తమ కాళ్ళ మీద తమ నిలబెట్టేందుకు ఏకంగా 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వైఎస్ఆర్ 0 వడ్డీ కింద ఇచ్చినది అక్షరాల 4,968 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకం ద్వారా మాత్రమే ఇచ్చింది. అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ 56 నెలల కాలంలోనే అక్షరాల 25,40,000 మంది తల్లులకు మంచి జరిగిస్తూ ఆ తల్లుల పిల్లల కోసం వారికి మంచి జరగాలి అని తపన తాపత్రయంతో విద్యా దీవెన కింద 11,900 కోట్ల రూపాయలు ఇస్తే వసతి దీవెన కింద మరో 4,275 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వాళ్ళ పిల్లలు బాగా చదవాలి అని, ఆ పిల్లల చదువుల కోసం
ఏ తల్లి తండ్రి కూడా అప్పుల పాలు కాకూడదు అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ మీ బిడ్డ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వీటి అన్నింటితో పాటు నా కాపు అక్క చెల్లెమ్మలకు 56 నెలల కాలంలోనే కాపు నేస్తం కింద 2028 కోట్లు ఇచ్చాం. నా పేద ఓసీ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈబీసీ నేస్తం కింద మరో 1257 కోట్ల రూపాయలు వారి సాధికారతకు కూడా అందించినది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అంతేకాక ఈ 56 నెలల కాలంలోనే పేదల పెన్షన్ అందుకుంటా ఉన్న వాళ్ళు దాదాపుగా 66,34,000 మంది పెన్షన్లు అందుకుంటా ఉన్నారు. ఇందులో 43,78,000 మంది పెన్షన్ అందుకుంటా ఉన్నవారు నా అవ్వలు, నా అక్క చెల్లెమ్మలే అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఏ ఒక్కరూ కూడా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేకుండా, ఏ ఒక్కరూ కూడా అవస్థలు పడాల్సిన అవసరం లేకుండా పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్తూ చిరునవ్వుతో ఏకంగా వాలంటీర్ ఇంటికి వచ్చి అవ్వా బాగున్నావా అని చెప్పి అడుగుతూ పెన్షన్ సొమ్ము చేతిలో పెట్టిపోతా ఉన్నారు అని అంటే ఇది కూడా జరుగుతూ ఉన్నది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ పెన్షన్ల సొమ్ము కింద ఈ 56 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వం ఖర్చు చేసింది అక్షరాల 84,730 కోట్ల రూపాయలు. ఈ ఒక్క పెన్షన్ల కోసమే మీ బిడ్డ ఖర్చు చేస్తే ఇందులో 56,000 కోట్ల రూపాయలు కేవలం నా అవ్వలకు, నా అక్క చెల్లెమ్మల కోసం మాత్రమే పెన్షన్ ఇచ్చేదానికోసం ఖర్చు చేసిన సొమ్ము అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చిరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్న నా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని చెప్పి జగనన్న తోడు ద్వారా ఇచ్చిన వడ్డీ లేని రుణాలు 2,610 కోట్ల రూపాయలైతే చేదోడు ద్వారా నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వాళ్ళకిచ్చిన సొమ్ము 404 కోట్ల రూపాయలు. కేవలం నా అక్క చెల్లెమ్మలకు ఈ 56 నెలల కాలంలోనే ఇవ్వగలిగాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఏదైతే నేను చెప్పాను ఇవన్నీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఈ కార్యక్రమాలు కానీ గతంలో ఈ మాదిరిగా అక్క చెల్లెమ్మల గురించి కానీ ఆలోచన చేసింది కానీ ఆలోచన అక్క చెల్లెమ్మలను పట్టించుకునింది కానీ ఆ అక్క చెల్లెమ్మల పిల్లల గురించి కానీ వాళ్ళ కుటుంబాల గురించి కానీ పట్టించుకున్న పరిస్థితులు కానీ గతంలో ఎప్పుడైనా చూశామా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గట్టిగా రెండు చేతులు పైకెత్తి కారణం ఏమిటి అనంటే గతంలో కూడా ఒక పాలన ఉండేది, అప్పుడు కూడా ఒకే రాష్ట్రం, అప్పుడు కూడా ఇదే రాష్ట్రం, అప్పుడు కూడా ఇదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు, మిగిలినటువన్నీ మామూలే. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. అప్పుల గ్రోత్ రేటు కూడా చూస్తే అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు కూడా తక్కువే. మరి మీ బిడ్డ ప్రభుత్వంలో నా ప్రతి అక్క చెల్లెమ్మ ముఖాన చిరునవ్వు ఎలా కనపడతా ఉంది? గతంలో 5 సంవత్సరాల పీరియడ్లో ఆ గతంలో ఎందుకు అక్క చెల్లెమ్మలకు ఈ మంచి జరగలేదు అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం ఒక్కటే, గతంలో దోచుకో పంచుకో తినుకో, దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. ఎవడు లంచాలు అడగడం లేదు, ఎవడు వివక్ష చూపడం లేదు. తేడా గమనించమని చెప్పి
ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమం, ఈ 6,400 కోట్ల రూపాయలు ఇచ్చే ఈ కార్యక్రమం, ఆసరా చివరి దఫ ఆసరా కింద, 4వ విడత కింద మాట నెరవేర్చుకుంటూ ఇస్తా ఉన్న ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో, వచ్చే 14 రోజుల పాటు, అంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి 5వ తారీఖు దాకా ఒక పండుగ వాతావరణంలో ఈ 4వ విడత వైఎస్ఆర్ ఆసరా అనే ఈ కార్యక్రమం పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలకు ఈ 6,400 కోట్ల రూపాయలు అందించే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాలు పంచుకుంటారు, ప్రజాప్రతినిధులు పాలు పంచుకుంటారు, అందరూ కూడా అక్క చెల్లెమ్మలతో పాటు వారి సంతోషాలలో వీళ్ళు కూడా ఏకమవుతారు. వీళ్ళు ఏకమైనప్పుడు ఆ గ్రామ సచివాలయాలలో మైకులు పెట్టి మాట్లాడినప్పుడు, మీటింగులు పెడతా ఉన్నప్పుడు ఆ గ్రామ సచివాలయాల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మైకులు ఇచ్చి ఈ 56 నెలల కాలంలో ఏ రకంగా మహిళా సాధికారత జరిగింది, ఏ రకంగా అక్క చెల్లెమ్మల జీవితాలు బాగుపడ్డాయి అన్న కథలు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా వినిపించాలి. మన రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు ఎంతగా బాగుపడ్డారు అని చెప్పి రాష్ట్రం గురించి ఒకసారి చెప్పాలి అనంటే, ఈ రాష్ట్రంలో అక్షరాల వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ అమ్మఒడి 3 కార్యక్రమాలు, వైఎస్ఆర్ 0 వడ్డీ ఇవన్నీ కూడా కలవడం వల్ల రాష్ట్రంలో ఎంత మంచి జరిగింది అని చెప్పి ఆలోచన చేస్తే, గతానికి ఇప్పటికీ తేడా గమనించినట్టయితే 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పి, రుణాలన్నీ కూడా కట్టద్దు అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పెద్ద మనిషి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ మాటను నమ్మి అక్క చెల్లెమ్మలు ఓట్లేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడు. ఎన్నికల మేనిఫెస్టో కనిపిస్తే ప్రజలు అడుగుతారేమో అని చెప్పి అది కనపడకుండా చేశాడు. అక్క చెల్లెమ్మలకు మాఫీ చేస్తాను అని చెప్పిన మాట గాలికి వదిలేశాడు. గాలికి వదిలేయడమే కాకుండా అక్టోబర్ 2016 నుంచి ఆ అక్క చెల్లెమ్మలకు కడతా ఉన్న 0 వడ్డీ అనే పథకాన్ని సైతం రద్దు చేశాడు. దానితో అప్పట్లో 14,205 కోట్ల రూపాయలున్న పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు కాస్త అవన్నీ కూడా తడిసి మోపుడై వడ్డీలు చక్కెర వడ్డీలు కట్టుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఏకంగా ఆ 25,500 కోట్ల రూపాయలకి ఎగబాకే. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ఏ రకంగా ఒక వాగ్దానంతో, ఒక మోసంతో, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి మాటతో ఏ రకంగా నష్టం జరిగింది, దెబ్బతిన్నారు అని చెప్పడానికి ఇవే ఉదాహరణలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ మోసం వల్ల ఏ గ్రేడు బి గ్రేడ్లో ఉన్న సంఘాలన్నీ కూడా ఏకంగా పడిపోయి 19% పడిపోయాయి. ఏ గ్రేడ్లు బి గ్రేడ్లో ఉన్న సంఘాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన మోసానికి ఏకంగా 19% పడిపోయాయి ఏ గ్రేడ్లు బి గ్రేడ్ సంఘాలు. ఈరోజు అవే సంఘాలు తలెత్తుకొని నిలబడతా ఉన్నాయి. 19% ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాలుగా పడిపోయిన ఆ సంఘాలన్నీ కూడా ఏకంగా ఈరోజు ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాలు ఏకంగా రాష్ట్రంలో 91% ఈరోజు అక్క చెల్లెమ్మలు ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాల్లో ఈరోజు ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పొదుపు సంఘాలన్నీ కూడా మోసానికి బలైపోయి ఎన్పిఏలు అవుట్స్టాండింగ్ కింద ఏకంగా 18% అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద, అవుట్స్టాండింగ్ డ్యూస్ కింద పడిపోయే కార్యక్రమం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే
ఈ 56 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో, ఈరోజు పొదుపు సంఘాలలో, ఈరోజు రుణాల రికవరీ 99.83%తో అవుట్ స్టాండింగ్లు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లు, ఎన్పిఏలు కేవలం 0.17%కి మాత్రమే ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. అక్క చెల్లెమ్మలు ఈరోజు అక్క చెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మనందరి ప్రభుత్వం ఎంతగా నిలబడగలిగింది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలే. ప్రతి అడుగులోనూ కూడా నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి. నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళు వాళ్ళ కుటుంబాలు బాగుంటే రాష్ట్రమంతా కూడా బాగుంటుంది అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు పడిన రోజులు కూడా ఈ 56 నెలల కాలంలోనే అన్నది గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అక్క చెల్లెమ్మలు ప్రతి అడుగులోనూ కూడా వాళ్ళందరినీ కూడా సాధికారత దిశగా అడుగులు వేయించే కార్యక్రమం ఈ 56 నెలలుగా జరిగింది. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పదవులలో 50% పోస్టులన్నీ కూడా అక్క చెల్లెమ్మలకే ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రతి అడుగులోనూ కూడా అక్క చెల్లెమ్మ ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా కూడా ఎదగాలి అని చెప్పి అడుగులు పడిన పరిస్థితులు కూడా ఈ 56 నెలల కాలంలోనే. నామినేషన్లలో ఇచ్చే కాంట్రాక్ట్ పనులలో కూడా 50% పనులన్నీ కూడా అక్క చెల్లెమ్మలకే ఇవ్వాలి అని చెప్పి ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా భద్రతపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం కూడా, అక్క చెల్లెమ్మల భద్రతపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం, ఆ ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక మహిళా కానిస్టేబులు అక్క చెల్లెమ్మల కోసమే నియమితులైంది. ఈరోజు అక్క చెల్లెమ్మల కోసం ఒక దిశ యాప్ తీసుకొని రావడం జరిగింది. ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఆ దిశ యాప్ డౌన్లోడ్ చేసేట్టుగా ఏకంగా 46 లక్షల మంది అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఈరోజు దిశ యాప్ డౌన్లోడ్ అయ్యింది. ఏ అక్క చెల్లెమ్మ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ తీసుకొని పోతే చాలు, ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ, ఆ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉన్న అక్క చెల్లెమ్మ ఆ ఫోన్లో SOS బటన్ నొక్కితే చాలు, లేదా ఆపదలో ఉన్నప్పుడు 5 సార్లు ఇలా ఫోన్ షేక్ చేసినా చాలు, వెంటనే ఆ అక్క చెల్లెమ్మలకు పోలీస్ సోదరుడి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఆ వెంటనే 10 నిమిషాల్లోనే ఆ అక్క చెల్లెమ్మలకు దగ్గరికి ఆ పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి అడిగే ఒక గొప్ప వ్యవస్థ పుట్టుకు వచ్చింది కూడా ఈ 56 నెలల మీ బిడ్డ పరిపాలనలోనే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అక్క చెల్లెమ్మలు భద్రత విషయంలో ఇంతగా ధ్యాస పెట్టి ఆ అక్క చెల్లెమ్మలు ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఎలా నిలబడగలుగుతామో, అండగా ఎలా నిలబడగలుగుతామని చెప్పి ఇంతగా మమకారం చూపించిన పరిస్థితులు కూడా ఈ బిడ్డ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇవన్నీ కూడా ఇంతగా ఇవన్నీ కూడా మంచి మనం చేసిన తరువాత కూడా ఏమీ చేయని వారికి చెడు మాత్రమే చరిత్ర, చేసిన చరిత్ర ఉన్న వారికి చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ఎల్లో మీడియాకి, ఆయన గజదొంగల ముఠాకి, ఆయన గజదొంగల ముఠా అంటే ఎవరో మీ అందరికీ కూడా బాగా తెలుసు అనుకుంటా. మంచి చేసిన చరిత్ర లేదు, ఎప్పుడూ కూడా మోసం చేసిన చరిత్రే. ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తోడు ఒక రామోజీరావు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ఇటువంటి వాళ్ళు
రోజు కూడా ఇటువంటి వాళ్లకు కూడా సమాధానం ఇచ్చుకోవాల్సి రావటమే నిజంగా కలికాలం అంటే అని చెప్పి కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే ప్రతి ఇంట్లో కూడా కనిపిస్తూ ఉంది జరిగిన ఇంత మంచి, అయినా కూడా రోజు అబద్ధాలు, రోజు మోసాలు, రోజు ఈ మాదిరిగానే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపునే పత్రికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వైపునే టీవీ ఛానళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి వాళ్ళు రోజు అబద్ధాలతో వండించడం, ఆ అబద్ధాలతో వండించిన దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అని అంటే దీన్నే కలికాలము అని అంటే. ఏ మంచి చేయకపోయినా కూడా, ఏ స్కీములు కూడా ఆయన అమలు చేయకపోయినా కూడా, కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ కూడా చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు, స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబును కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠ చాలామంది ఉన్నారు ఆయనకు. ఆయన ఏ మంచి చేయకపోయినా, ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా, ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు, ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు. పక్క రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఎవరు ఉండరు, పక్క రాష్ట్రంలో ఉంటారు. వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ సంసారాలు, వాళ్ళ కాపురాలన్నీ పక్క రాష్ట్రంలోనే ఉంటాయి. పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న దత్తపుత్రుడు వీళ్లకు ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే, పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఆయమ పక్క పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్. చెప్పాల్సిన పని లేదు, ఆయన వదిన అంటే అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. పక్క రాష్ట్రంలోనే శాశ్వతంగా ఉంటా ఉన్న ముగ్గురు మీడియా అధిపతులు, ఈ ముగ్గురు మీడియా అధిపతులు కూడా మన రాష్ట్రంలో ఉండరు, పక్క రాష్ట్రంలోనే ఉంటారు. అక్కడే వాళ్ళు శాశ్వతంగా ఉంటారు, కానీ అక్కడ ఉన్న ఆ మీడియా అధిపతులు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ ఫైవ్, వీళ్ళందరూ కూడా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే. వీళ్ళు కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న, అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇంకా బాబుకు వీళ్ళే కాదు, ఇంకా స్టార్ క్యాంపెయినర్లు కూడా బాబుకున్నారు. అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ, ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు, టీవీలు ఆన్ చేస్తే విశ్లేషకులు వీళ్ళే అని చెప్పి విశ్లేషకుల పేరు మీద కూడా వీళ్ళు కనిపిస్తారు, వేదికల పేరు మీద కనిపిస్తారు, మేధావులు అని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే చెప్పుకుంటూ మేధావుల పేరు మీద కూడా వీళ్ళే కనిపిస్తారు. రకరకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. కారణం, దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడంలో వీళ్ళందరూ కూడా భాగస్వాములే. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా,
ఏ అభివృద్ధి కూడా చేయని వారికి, ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి, ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కానీ ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. కానీ మీ బిడ్డ వీళ్ళందరినీ నమ్ముకోలేదు. మీ బిడ్డ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పాలనుకుంటా ఉన్నాడు, వీళ్ళందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారు అని కూడా చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు. ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఈ జెండాలు జతకట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు లేరని. వారికి నాకు తేడా ఏమిటో తెలుసా? కుట్రలు కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా. కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక వైఎస్ఆర్ ఆసరా అందుకున్న నా అక్క చెల్లెమ్మలంతా, ఈ 80 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక 0 వడ్డీ అందుకున్న కోటి మందికి పైగా ఉన్న నా అక్క చెల్లెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక అమ్మ వడ్డీ అందుకున్న 57 లక్షల మంది తల్లులకు, ఆ తల్లులు కోటికి పైగా ఉన్న ఆ పిల్లలు, వీళ్ళంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక చేయూత అందుకున్న 31 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలు, వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. 31 లక్షల మంది ఇళ్ల పట్టాలు అందుకున్న నా అక్క చెల్లెమ్మలు, వాళ్ళ కుటుంబాలు, ఈ 31 లక్షల ఇళ్ల పట్టాలు అందుకున్న ఈ అక్క చెల్లెమ్మలు, అందులో 22 లక్షల ఇల్లు నిర్మిస్తా ఉన్న ఈ కుటుంబాలన్నీ కూడా, ఈ అక్క చెల్లెమ్మలన్నీ అందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. రైతు భరోసా అందుకుంటా ఉన్న 6 కోటికి పైగా ఉన్న 52 లక్షల మంది ఆ రైతన్నలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. నెల నెల పెన్షన్లు అందుకుంటా ఉన్న 65 లక్షల మంది నా అవ్వ తాతలు, నా వికలాంగులు, వికలాంగ సోదరులు అక్క చెల్లెమ్మలు, నా వితంతు అక్క చెల్లెమ్మలు, వీరందరూ నా స్టార్ క్యాంపెయినర్లే. ఆరోగ్యశ్రీ ద్వారా మంచి జరిగిన, లబ్ధి పొందిన 30 లక్షల మంది కుటుంబాలు, వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్న అక్క చెల్లెమ్మలు అందరూ స్టార్ క్యాంపెయినర్లే. ఇంగ్లీష్ మీడియం ద్వారా బడులు బతుకులు మారుతున్నాయని అర్థం చేసుకున్న
గవర్నమెంట్ బడి పిల్లలు, వారి తల్లిదండ్రులు, వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. గ్రామంలో వచ్చిన మార్పుల్ని కల్లారా చూసిన ఆ గ్రామీణ ప్రజలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ, అది ఆదివారమైనా కూడా, అది సెలవు రోజైనా సరే, ప్రతి నెల 1వ తారీఖున సూర్యోదయానికంటే ముందు తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెబుతూ చిక్కటి చిరునవ్వుతో పెన్షన్ డబ్బులు ఆ అవ్వాతాతలకు, ఆ వికలాంగులకు, ఆ వితంతువులకు అందజేస్తా ఉన్న ఆ 2.5 లక్షల మంది వాలంటీర్ తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, ఈ సేవా సైన్యం కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. మన నవరత్నాల పాలనలో ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా, ఏకంగా 2,53,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కగానే అందుకున్న ఆ ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు, మీరే మీ బిడ్డకు శ్రీరామ రక్ష అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మీ బిడ్డ మిమ్మల్నే నమ్ముకున్నాడు. మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఒక ఈనాడు తోడుగా లేదు. మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఒక ఆంధ్రజ్యోతి అండలేదు. మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా TV5 తోడు లేదు. దత్తపుత్రుడి అండదండలు అంతకన్నా మీ బిడ్డకు లేవు. మీ బిడ్డ వీళ్ళని ఎవరిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకునింది పైన దేవుడిని, కింద మిమ్మల్ని తప్ప మీ బిడ్డ ఇంకొకరిని ఎవరిని నమ్ముకోలేదు. ఒకటే ఒకటి నేను మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నా, రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెబుతారు, రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఇంకా ఎక్కువ చేయడం కూడా మొదలు పెడతారు. రాబోయే రోజుల్లో మోసం చేసేందుకు మీ దగ్గరికి వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని అంటారు, ప్రతి ఇంటికి బెంజ్ కారు కూడా కోలిస్తామని కూడా చెబుతారు. కానీ ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మీ బిడ్డకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయినర్లుగా రండి అని చెప్పి మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నా. కారణం, జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో మనం వేసే ఓటు, మనం నొక్కే బటన్, ఎందుకు నొక్కుతున్నాము అన్న ఆలోచన ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి అని అడుగుతా ఉన్నా. కారణం, మీరేసే ఓటు ఒక్క జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం కాదు. మీరేసే ఓటు ఆ ప్రతి పేద కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడాలి అని అంటే, మీరు వేసే ఆ ఓటు వల్ల ఆ జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే జరుగుతుంది అన్న వాస్తవాన్ని మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా గుర్తు చేస్తూ, మంచి జరగాలి, మంచి చేసే అవకాశం, పరిస్థితులు దేవుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలి, మీ అందరి ముఖాన చిరునవ్వులు ఇలాగే చూడాలి, మీ పిల్లల బ్రతుకులు ఇంకా మెరుగ్గా బాగుపడాలి అని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నా. కాసేపటి కిందట విశ్వమన్న మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి జరిగిన మంచి గురించి తాను గొప్పగా చెప్పుకొస్తూ ఒకవైపున చెబుతూనే మరోవైపున ఇంకా కొన్ని జరగాల్సినటివి, కొన్ని ఇంకా చేయదగినవి అడిగాడు. దీనికి సంబంధించి తాను అడిగినట్టుగానే R&R ప్యాకేజీకి సంబంధించి, జీడిమెట్ల రిజర్వాయర్ ఆఫ్ బెలుగుప్ప మండలానికి సంబంధించి, దీనికి సంబంధించి కూడా స్పీడ్ పెంచే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం. డిస్ట్రిబ్యూటరీ
ఫీల్డ్ ఛానల్ సిస్టమ్ 76,000 ఎకరాలకు సంబంధించి, దీనికి సంబంధించి కూడా 68 కోట్ల రూపాయలు స్పీడ్ పెంచేదానికోసం దీని గురించి కూడా అడిగాడు. దీని గురించి కూడా ఖచ్చితంగా అడుగులు ముందుకు పడతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొత్తగా రెసిడెంట్ స్కూలు, కొత్తగా రెసిడెన్షియల్ స్కూలు బీసీ పిల్లల కోసం పెన్నా హోబిలంలో అడిగాడు. దీనికోసం 33 కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తా ఉన్నామని సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా 12 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు ఒరవకొండ గుత్తగల కాన్స్టిట్యున్సీలో సంబంధించి మరో 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వీటి అన్నిటికీ కూడా ఈ కార్యక్రమం కూడా చేయొచ్చని అడిగాడు. దీనికి కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఇంకా వేగం అందుకుంటాయి. కాసేపటి కిందట ఇక్కడికి వచ్చి అడుగుతా ఉన్నప్పుడు తాను అంటా ఉన్నాడు, అనా ఇదే ఉరవకొండ నియోజకవర్గంలో, ఇదే ఉరవకొండ టౌన్లోనే ఇక్కడ ఉన్నవి ఇంతకుముందు 10,000 ఇల్లులుంటే ఇక్కడ మనం కడతా ఉన్నవి మరో 8,000 ఇల్లులు ఇక్కడే కడతా ఉన్నామన్నా ఈ టౌన్లో అని చెప్పి నిజంగా తాను చెప్తా ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. దేవుడి దయతో ఇంతమంది అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతూ ఉంది. చేసే అవకాశం దేవుడు మీ బిడ్డకిచ్చినందుకు దేవుడికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ మీ అందరికీ మంచి జరగాలని మరొక్కసారి మనసారా కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.